హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము ముందుగా చూసుకున్నట్లయితే మనకి కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది సో కేంద్రీయ విద్యాలయ సంబల్పూర్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ని మెయిల్ చేయాల్సి ఉంటుంది ఈ రోజే లాస్ట్ డేటు ఇక్కడ చూసుకున్నట్లయితే కేవీ సంబల్పూర్ టు ఇంటర్వ్యూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని పీడిఎఫ్ రూపంలో పంపించాలని మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీ ఇంగ్లీష్ అలాగే హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించినటువంటి యొక్క సబ్జెక్ట్స్ ని టీచ్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అలాగే పీజీటీ కంప్యూటర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఇది మీరు ఫిల్ అప్ చేసి మీ యొక్క బయోడేటా ఫామ్ ఇది సో ఈ బయోడేటా ఫామ్ని ఫిల్ అప్ చేసి పాటు డాక్యుమెంట్స్ కూడా ఒక సింగిల్ పీడీఎఫ్ లాగా మీరు ప్రిపేర్ చేసి పంపించాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల పాత జీతాలే అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది ఇంకా పే బిల్లులు సబ్మిట్ కాలేదు పదిహేనవ తేదీ వరకు సప్లిమెంటరీ పే బిల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఉద్యోగులను ఊరించి మరి ఊరించినటువంటి పిఆర్సి మరో అడుగు వెనక్కి జరిగింది వచ్చే నెలలో పెరిగినటువంటి జీతం అందుకుంటామన్న ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది వేతన సవరణ ఫిట్మెంట్ ప్రకారం ఉద్యోగుల జీతాలు పెన్షనర్లను ప్రభుత్వ శాఖలు ఆన్లైన్లో అప్డేట్ చేయలేదు ఉద్యోగుల నుంచి వేతన సవరణ అలాగే పదోన్నతులపై ఆప్షన్ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది దాని ఆధారంగా కొత్త పిఆర్సి అమల్లోకి వస్తుంది పదోన్నతులు వస్తే స్కేల్ మారే అవకాశం ఉన్నందున ప్రతి ఉద్యోగం నుంచి ఆప్షన్ తీసుకోవడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి మరో పది రోజులు పట్టే అవకాశం ఉంటుంది దాని ప్రకారం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి ఉన్నందున జూలై ఒకటిన ఉద్యోగులకు పాత జీతమే దక్కనుంది అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు ఇంకా జాబ్ క్యాలెండర్ మళ్లీ విడుదల చేయాలని చెప్పేసి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ అయితే చేయడం జరిగింది పదివేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకి సరిపోవని భారీ ఉద్యోగాల నోటిఫికేషన్తో జాబ్ క్యాలెండర్ని కొత్తగా విడుదల చేయాలని చెప్పేసి మే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఉద్యోగాల పేరుతో మోసం అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మోసానికి పాల్పడింది ఒక అటెండర్ నిరుద్యోగుల నుంచి సుమారు తొమ్మిది లక్షలు వసూలు చేసింది వివరాల్లోకి వెళ్తే నర్సారావుపేట సబ్ కలెక్టర్ ఆఫీస్లో శివపార్వతి అనేటువంటి మహిళ అటెండర్గా పనిచేస్తుంది ఉద్యోగం ఇప్పిస్తానంటూ ముగ్గురి వద్ద నుండి తొమ్మిది లక్షలు తీసుకుంది రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు దీంతో శివపార్వతిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎవరైతే అంటారో వారిని అసలు నమ్మొద్దు ఇంకా ఏపీ గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించి ఎవరు అర్హులు వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఎన్ఐఈ చెన్నైలో వివిధ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం నాలుగు పోస్టులకు సంబంధించి కన్సల్టెంట్ సైంటిస్ట్ ప్రాజెక్టు సైంటిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఎంబీబీఎస్ మాస్టర్స్ డిగ్రీ అలాగే మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఐఐటి కాన్పూర్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి సిఆర్పిఎఫ్లో వివిధ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం పోస్టుల సంఖ్య ఉన్నాయి ఇందులో మనకి ఫిజియోథెరపిస్ట్ ఐదు న్యూట్రిషన్ స్ట్ కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇంకా కోర్స్లో పన్నెండు ఇంజనీర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఈ పోస్టులకి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు ఇంకోటి చూసుకున్నట్లయితే అస్సాం రైఫిల్స్లో మనకి నూట ముప్పై ఒక్క పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఇరవై ఆరో తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అస్సాం రైఫిల్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కాకపోతే స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కాబట్టి స్పోర్ట్స్ కోట అయితే మీకు ఉండాలి ఖచ్చితంగా సో దీనికి సంబంధించిన అఫీషియల్ సైట్లోకి వెళ్ళినట్లయితే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు దీనికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటనేది మెన్షన్ చేస్తారు ఆ ఈవెంట్స్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు ఇంకా ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కోర్స్కి సంబంధించి యాభై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి ఇంకోటి చూసుకున్నట్లయితే ఉద్యోగం ఇస్తే ఫోటో పెట్టుకుంటాం లేదంటే ప్రాణాలు తీసుకుంటామని చెప్పేసి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఆర్డర్ కాపీలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగం ఇస్తే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాం లేదంటే ప్రాణాలు తీసుకుంటామని చెప్పేసి వారైతే అనడం జరిగింది అన్ని అర్హతలు ఉన్నా కూడా మమ్మల్ని పక్కన పెట్టడం అన్యాయం ఎందుకు పక్కన పెట్టారో తెలియడం లేదు కేసీఆర్ సార్ మా పాలెట్ మీరే దేవుడు అని చెప్పేసి వారైతే అభ్యర్థిస్తున్నారు సో వీరికి సంబంధించి ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు సెలెక్ట్ అయినటువంటి వారికి ఆర్డర్ కాపీలు ఇస్తే జాబ్లో జాయిన్ అవుతామని చెప్పేసి వారైతే విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకోటి చూసినట్లయితే ఎన్ఐఎన్లో ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఐసీఎంఆర్ఎన్ఐఎన్లో మనకి తొమ్మిది పోస్టులకు సంబంధించి ప్రాజెక్ట్ టీచింగ్ అసోసియేట్ ప్రాజెక్ట్ లెక్చరర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదలయ్యాయి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పెట్టుకోవాలి జూలై ఐదో తేదీ లాస్ట్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి నూట ఎనభై ఏడు గ్రామ వార్డు వాలంటీర్లకి సంబంధించి మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది సో వీటికి సంబంధించి పదో తరగతి అర్హత కలిగి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా సిఆర్పిఎఫ్లో ఇరవై ఐదు అసిస్టెంట్ కమాండెంట్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను నేను సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది చూసి అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా సీడాక్ హైదరాబాద్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్